హాయ్ అందరికీ. మరి మీరు చాలా రకాల దోశలు తిని ఉంటారు కదా, మరి ఈ దోశ అయితే ఎప్పుడైనా తిన్నారా? మరి ఫైబర్ ఎక్కువ ఉండే దోశ, అలాగే బీరకాయ తొక్కలైనా కదా పడేస్తారు చాలామంది. తొక్కల్లో ఏముంటాయి మరి, బీరకాయ తొక్కలు పడేయకుండా ఎంతో ఫైబర్ ఉన్నా హెల్త్కి చాలా మంచిదైనా సరే, మరి ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే వీడియో చూసేయండి. మరి బీరకాయ తొక్కలని ఇలాగా తీసుకున్న తర్వాత చక్కగా తొక్కలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని వీటిని అయితే చిన్న 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 ముక్కలుగా కోసేసుకోవాలి మొత్తం కూడా. చాలామంది తొక్కలే కదా అని పడేస్తూ ఉంటారు, మరి ఈ తొక్కల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? అసలు విషయం అంతా తొక్కల్లోనే ఉందండి, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే హెల్త్కి ఎన్నో పోషకాలు ఉన్న బీరకాయ తొక్కలు కాబట్టి. ఈ తొక్కలని అయితే చక్కగా చిన్న ముక్కలు కోసుకుని మిక్సీలో వేసుకుని 2 పచ్చిమిర్చి 1 ఇంచు అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మనం దోశల పిండి ఎప్పుడులాగానే ఇలా రెడీ చేసుకున్న తర్వాత అందులో ఈ బీరకాయ పొట్టు మిక్సీ పట్టుకున్నదంతా అందులో వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర 2 ఉల్లిపాయలు అయితే చక్కగా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. అలాగే కొంచెం క్యారెట్ తురుము కూడా తీసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ చక్కేసి ఇలాగ ఉల్లిపాయతోటి బాగా రుద్దాలండి. అప్పుడే దోశ అనేది చక్కగా మనం ఎలా వేస్తే అలా దోశ అనేది క్రిస్పీగా చక్కగా నీట్గా అందంగా కూడా వచ్చేది. దోశ చాలా బాగుందండి ఇలాగైతే. మరి ఇలాగ దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైన వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం క్యారెట్ తురుం అయితే తీసుకున్నాం కదా, ఆ క్యారెట్ తురుము కూడా ఇలా పైన కాలుతూ ఉండగానే వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా, అవి కూడా పైన అయితే ఇలా వేసేసుకోవాలి. చూడండి దోశ చాలా బాగా వస్తుంది కదా, అసలు ఇలా తిప్పుతుంటే కూడా ఈజీగా వచ్చేద్ది ఇలాగైతే. మరి ఒక పక్కనే ఇలా కాల్చుకున్న తర్వాత దోశ అనేది చూడండి చాలా అందంగా నీట్గా అయితే వచ్చేసింది. దోశ బాగా అయితే కాలింది. ఇప్పుడు ఇంకో పక్కకి తిప్పుకో అవసరం లేదు, మనమైతే ఇంకో పక్క తిప్పుకోకుండానే ఇలాగే దోశని అనేది తీసేసుకోవాలి. తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ చేసుకున్న తర్వాత అలాగే ఒక పక్కన అల్లం చట్నీ కూడా, ఈ రెండింటితోటి మరి దోశ తింటే అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. దోశ కూడా చాలా బాగా కాలింది కదా. ఇదిగోండి మరి ఎలాంటి దోశలు మీరు కూడా తినాలనుకుంటే ఇలాగ బీరకాయ తొక్కలు వేస్ట్ అనుకుని పడేయకుండా చక్కగా ఇలా అయితే దోశలు వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. అసలు చాలా రుచి కూడా ఉంటుంది, దోశ బీరకాయ తొక్కలు వేసాము అన్న అనేది కూడా ఉండదు ఇందులో, చాలా బాగుంటుంది దోశ అయితే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్.